ఈనాడు పేపర్లో జగన్ ఏలుబడిలో నెలకు ముగ్గురు ఎస్సీ ఎస్టీల హత్య అంటే రామోజీరావు గారికి ఈనాటికి ఎస్సీ ఎస్టీలు గుర్తొచ్చారని అనుకుంటా ఉన్నా. పాపం మా మీద దాడులు జరిగితే, అఘాయిత్యాలు జరిగితే, అమానుషాలు జరిగితే ఈ కళ్ళు లేని కబోజీకి ఇప్పుడు గుర్తొచ్చాం మేము, రాశారు. నేను అడుగుతా ఉన్నా, దళితుల మీద దాడులు కానీ అఘాయిత్యాలు కానీ అమానుషాలు కానీ జరిగితే ఖండించేది మేము, యాక్షన్ తీసుకోవటానికి సిద్ధంగా ఉండేది మా ముఖ్యమంత్రి గారిని ఘంటాపథంగా చెబుతా ఉన్నాం. దళితులకు అండగా ఉండేది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఘంటాపథంగా చెబుతాం. ఎందుకంటే కోకొల్లల ఉదాహరణలు, అసలు దళితుల మీద దాడులు అఘాయిత్యాలు అమానుషాలకు నిలువెత్తు అడ్డం చంద్రబాబు నాయుడు. మా కులాలను అపహాస్యం చేసినటువంటి వ్యక్తి, ఎవరైనా ముందు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ముందుగా కేసు పెట్టాల్సింది చంద్రబాబు నాయుడు మీద, రెండవ కేసు రామోజీరావు మీద. ఎందుకంటే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు మాట్లాడిన తీరు కానీ, దళితుల భూములు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న భూములు లాక్కున్న రామోజీరావు మీద కానీ పెట్టి తీరాలా? అయ్యేం జరగల. ఎందుకంటే ఈరోజుకి చంద్రబాబు నాయుడు రిపెంట్ అవ్వలా దళితుల కోసం. చంద్రబాబు నాయుడు టైంలో ఎన్సీఆర్బి రిపోర్ట్స్ చెప్పినాయి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు దేశంలోనే దళితుల మీద దాడులు జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కోకొల్లలగా నీ టైంలో చెబితే నువ్వు కళ్ళు లేని కబోజీవి, నీ నోరు లేని మొగవాడివి. ఒక్కసారన్నా నీ నోరు ఎందుకు తెరవలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఈరోజు గుర్తుకొచ్చినయ్యా, నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడన్నా అంటువాడు ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. వ్యవస్థాగతంగా ఇవి ఒక కులం వెళ్ళి ఇంకో కులాన్నో, లేకపోతే ఎవరో ఎక్కడో జరిగి ఉండొచ్చు. కానీ జరిగిన వెంటనే ఈ ప్రభుత్వ స్పందన ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతా ఉన్నారు? జరిగిన వెంటనే ఈ ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతా ఉన్నారు? అప్పుడెందుకు రాయలేదు రామోజీరావు? ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడన్నా జరిగితే నువ్వు చెప్పిన లెక్కలు తప్పుల తడకనుకో, జరిగి ఉండొచ్చు. అక్కడక్కడ జరిగిన విషయం వెంటనే మా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. చివరికి పోలీసులను కూడా అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇకపోతే నీ ప్రభుత్వం ఏంటి? నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా పరిస్థితి ఏంటి? నువ్వు చేయించిన దాడులు, నువ్వు చేయించిన అమానుషాలు, నీ చేయించిన అవేతలు, ఇవన్నీ ప్రజలు గుర్తుకులే రాదా? నువ్వు ఎప్పుడన్నా నోరు తెరిచావా? శ్రీకాకుళం జిల్లాలో కళ్యాణి అనే అమ్మాయిని మీ పార్టీ అధ్యక్షుడైన ఒక ఆంబోతు ఎర్రన్నాయుడు బూటుకాలతో తంతే నీ నోరేమైపోయింది చంద్రబాబు? అప్పుడు మాట్లాడలేదే నువ్వు? విజయనగరం జిల్లాలో ఎస్కోటలో భూములు మా వాళ్ళే లాక్కుంటే అరెస్టులు చేస్తే నువ్వు మాట్లాడలేకపోయావే? ఎందుకు మాట్లాడలేకపోయావు? ఎందుకు కేసులు పెట్టలేదు? మేము యుద్ధాలు చేయాలా? మా మహిళ జర్రిపోతుల పాలనలో ఒక మహిళను వివస్త్రణ చేస్తే, స్వయాన బండారు సత్యనారాయణ మూర్తి కొడుకు వాళ్ళ మిత్రులు ఇన్వాల్వ్ అయ్యాడని చెప్తే పోలీస్ స్టేషన్లో తెల్లవారులు మేము కూర్చుని ధర్నా చేసి నేషనల్ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ ఇస్తే నీ నోరు ఏమైపోయింది? పడిపోయిందా అప్పుడు? నీ పెన్ ఏమైపోయింది రామోజీ? కుంటి చేయి అయిపోయిందా నీ పెన్ను? తూర్పుగోదావరి జిల్లాలో నా మాదిక సోదరులు ఆవు చర్మాన్ని కోస్తున్నారని చెప్పి చెట్టు కట్టేస్తే నువ్వు మాట్లాడవు, నువ్వు రాయవు. స్వయానా నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి
రావులపాలెం అమలాపురం వచ్చి నా సోదరులకు అండగా నిలిచి సహాయం చేసిన పరిస్థితి మర్చిపోతారు అనుకున్నారా? గగర్పరలో ఏం చేశారు మీరు? 400 కుటుంబాలను అంబేద్కర్ గారి విగ్రహం పెడుతుంటే వద్దని వెలివేస్తే నీవు కళ్ళు లేని కబోజిలాగా నీ ప్రభుత్వం ఉంటే స్వయానా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి బాసటగా ఉండి అందరి కులాలు కలిసి ఉండాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ప్రజలు మర్చిపోతారా? అప్పుడు ప్రభుత్వం కాదా? ఏమైపోయాడు రామోజీరావు? ఎందుకు రాయలేకపోయాడు? అదే నా దళితుల మీద ప్రేమ మీకు? కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో బహిరంగంగా పోలీస్ స్టేషన్లో దళితుల మీద దాడి చేయిస్తే రాయలేకపోయారే, నువ్వు మాట్లాడేవా? గుంటూరు జిల్లాలో ఏం చేశారు? గుంటూరు జిల్లా రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు కారణం మీ పార్టీ వాడిని చెప్తే మాట్లాడలేకపోయారే. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో 100 ఎకరాలు మీ వాళ్ళు, నీ అనుయాయులు, నీ బంధువులు లాగేసుకుంటే 2 ఉద్యమాలు బ్రహ్మాండం వంటి ఉద్యమాలు జరిగినాయి. ఏ చంద్రబాబు మాట్లాడలేకపోయాడే? రామోజీరావు నీ కళ్ళు ఏమైపోయినాయి? నువ్వు రాయవా? అప్పుడు నెల్లూరు జిల్లా రాపూర్లో బహిరంగంగా పోలీసులు వెళ్ళి దళితుల ఇళ్ల మీద దాడులు చేయించారే, ఎందుకు రాయలా? ఏం చేశావు చంద్రబాబు? చిత్తూరు జిల్లా నీ నియోజకవర్గంలో ఇప్పటికీ అంటరంతరం ఉంది, ఎందుకు మాట్లాడటం నువ్వు? కడప జిల్లాలో బహిరంగంగా చంపి చెట్టుకి ఆలేసిపించావే నీ టైంలో. కర్నూలు జిల్లాలో వసంతరావు అనేవాడిని బహిరంగంగా చంపించావే నరికి, ఎందుకు మాట్లాడలా? అనంతపురం జిల్లాలో చివరికి ఏ పరిస్థితి లేనట్టు తాడిపత్రిలో 4 నరికి చంపించారే మీరు, దివాకర్ రెడ్డి అనుచరులు, ఎందుకు మాట్లాడలా? దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలకు పేటెంట్ మీరు, పేటెంట్ మీ తెలుగుదేశం పార్టీ. ఎస్సీలను అణగద్రొక్కాలని, అమానుషంగా మమ్మల్ని మానవాధికారులు విడదీయాలని, మా కుటుంబాలను చిన్నాభిన్నం చేయాలని, మా మీద దాడులు చేయించిన చంద్రబాబు ఇప్పుడు రాస్తారా ఎన్నికల దగ్గరకు వచ్చింది అని? ఇప్పుడా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోట్లకి వెళ్ళారే మీరు? రాజధాని ప్రాంతంలో పేదవారికి 52,000 ఇళ్ల పట్టాలు ఇస్తుంటే మా వాళ్ళకి కోర్టులకు వెళ్ళి చివరి కోర్టు ముట్టికాయ వేస్తే నువ్వేం మాట్లాడావు? డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట. సిగ్గుందా నీకు చంద్రబాబు? సిగ్గుందా రామోజీరావు? ఎందుకు రాయలేకపోతావు అని అడుగుతా ఉన్నా. దరిద్రాన్ని నెత్తిరేసుకొని ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చల్లాలని ఆలోచనతో, ఏదో ఒక రకంగా అడ్డగోలుగా దళితులను విడగొట్టాలని ఆలోచనతో, దళితుల మీద ఒక ప్రేమ ఒలకబోస్తూ ఈరోజు సిగ్గుందా నీకు రామోజీరావు? ఏమైపోయావు? ఇంతకాలం ఇన్ని అమానుషాలు జరిగితే నీ కళ్ళు లేని కబోజీ యొక్క జర్నలిజం ఏమైపోయింది రామోజీరావు? దయచేసి దళితులను అడ్డం పెట్టుకునో, దళిత చట్టాలను అపహాస్యం చేయాలనో, దళిత చట్టాలను మీ చుట్టాలుగా వాడుకోవాలనో ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వెంట దళిత లోకం నడుస్తూ ఉంది. ఎక్కడెక్కడ నా ఇన్సిడెంట్ జరగవచ్చు అక్కడక్కడ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అండగా ఉంటా ఉంటే గుత్తాధిపత్యం మీ పార్టీ, గుత్తాధిపత్యుల వెంట గుత్తాధికారుల వెంట మీరున్నారు, పేదవాడి పక్కన నేనున్నానని చెప్పేసి పరిపాలన చేస్తూ ఉంటే, కోటాల కోట్ల రూపాయలు డీబీటీ రూపాయలు డైరెక్ట్గా ఇస్తూ ఉంటే, పేదవాడికి ఎవడి యొక్క అండ లేకుండా సహాయం జరుగుతూ ఉంటే నువ్వేం రాశావు? R5 జోన్లోనంట అటాసంగా వెంటనే పర్మిషన్లు ఇచ్చారని, అంటే మా పేదవాళ్ళకి ఇచ్చే ఇళ్ల స్థలాలు కూడా నువ్వు కోర్టులకు వెళ్ళి నా కేంద్రం ఇస్తే దాన్ని ఒక ప్రక్క ఏమో నువ్వు మా మీద ప్రేమలకు పోస్తావా, రెండో ఒక ప్రక్క ఏమో మా వాళ్ళకి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు హరిబరికి ఇస్తున్నారని చెప్తావా? ఎక్కడ నీ రాజనీతి ఉంది రామోజీరావు? ఎక్కడ నీకు రాజనీతి ఉంది చంద్రబాబు? ఈ కుట్రలు కుట్రలు కుతంత్రాలకి ఆధ్యుడవు నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఇంత డొల్ల ఆలోచనలు, ఇంత తప్పుడు ఆలోచనలు, ఇంకా అంటే ఎస్సీ సంఘాలతో మీటింగ్ పెట్టాడంట సిగ్గు లేకుండా. నేను అడుగుతావన్నా, నీవు ఎప్పుడు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మాట మీద ఈ రోజుకైనా తెలుగుదేశం పార్టీలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు. నీ దగ్గర ఉన్న దళితులు ఎవరైనా నీకు కపటంగా ఉంటారే కానీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వేస్తాకి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటానికి, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ జగజ్జీవన్ రావుల ఆలోచన విరాజనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారు తప్ప నీతో ఉండరుగాక ఉండరు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ముసలి కుక్కలను అడ్డం పెట్టుకొని
నువ్వు ఈ పత్రికలు నడిపిస్తా, ఇష్టం వచ్చిన ప్రజల బూమ్రాంగ్ చేయిస్తా చేస్తావునావేమో. నీ ఆటలు చెల్లవు. మీ ఆటలు ఎప్పుడో 2019లోనే లేచిపోయినాయి. మరలా 2024లో భూస్థాపితమవుతారు. దళితులతో పెట్టుకోబద్దలు అడుగుతా ఉన్నా. ఎందుకంటే దళితులు సహాయం చేసేవాళ్ళని, పేదలు సహాయం చేసే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుటుంబం వెంట నడుస్తూ ఉన్నారని అక్కసు కక్ష కుట్రతో నువ్వు పరిపాలన చేస్తాక ముందుకు వస్తూ ఉన్నావు. నీకు నీ కుటుంబానికి ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులుగా ఉన్న ఈ దళితులు, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉన్నటువంటి దళితులు నీ వెంట పడతారు గమనించమని అడుగుతా ఉన్నా. వెంట వెంట తరుగుతారు. మా కులాన్ని అపహాస్యం చేసావే, మా చట్టాలని చుట్టాలుగా వాడుకున్నావే, మా చుట్టాలను అపహాస్యం చేసావు, మా చట్టాలని నీ వెంట పడతారు చంద్రబాబు. నీ కుట్రలు కుతంత్రాలు ఈ కుయుక్తులు నమ్మరు కాక నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. అసలు మాలల సమావేశం అని చంద్రబాబు పెట్టడం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. మా కులాన్ని ఎప్పుడు అపహాస్యం చేశాడో, మాలలైనా మాదిగలైనా ఏ మీటింగులు పెట్టినా ఏదో డబ్బులు ఇచ్చో తూతూ మంత్రంగానో పెడతారే కానీ ఈ రెండు కులాలు జగన్మోహన్ రెడ్డి గారి హక్కుర చేరున్నాయి. 600 అగ్రహారాలు బీడైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి తీరతాయి. ఏదో నీ యొక్క ఉడతూపులకు చింతకాయలు రాలతాయి అని చంద్రబాబు అనుకోవద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. సప్లా నిధులు రాజ్యాంగబద్ధ, నేను అందుకే చంద్రబాబుకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు ఎక్కడ చర్చకు రమ్మన్నా నేను వస్తాకి సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్రంలో దళితుల జనాభా ఎంత, జనాభా ప్రాతిపదికన ఎంత డబ్బులు అలాట్ చేస్తా ఉన్నారు సప్లాన్లో, నీ టైంలో ఆ సప్లాన్ డబ్బులు ఏ విధంగా దారి మళ్ళించావు, ఎంతమంది బినామీలకు ఇచ్చావు, ఎంత అన్యాక్రాంతమైంది, ఈ డబ్బులు ఎక్కడెక్కడ ప్రాజెక్టులకు ఇచ్చావు, ఎక్కడెక్కడ కాలువ కట్టలకు ఇచ్చావు, నీ వాళ్ళ యొక్క పొలాలకు గట్లు కేయించావు. ఈరోజు సప్లాన్ కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో పేదల కోసం ప్రతి పైసా అవినీతి లేకుండా డైరెక్ట్గా డీబీటీ రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. లోన్లు లేకపోతే ఏదో చెప్తా ఉన్నారు వీళ్ళు. లోన్లు ఎవరికి కావాలి, ఎవరు లోన్లు మా వాటాను తీసుకెళ్ళి బినామీ పేర్లతో ఈ చంద్రబాబు అనుయాయులు మింగేస్తే ఒక్క పైసా వృధా కాకుండా మూలలున్న ముదసలి ఇంటికి కూడా ఈరోజు డబ్బులు వెళ్తా ఉన్నాయంటే అన్యాక్రాంతం కాకుండా దట్ ఈస్ ద జగన్మోహన్ రెడ్డిస్ అడ్మినిస్ట్రేషన్. ఇది కావాలి బాబాసాహెబ్ కోరుకున్నది. ఈ పేదల యొక్క అప్లిమెంట్ కావాలా? ఒక్క పైసా నీలాంటి దొంగలు తినకూడదు, చంద్రబాబు లాంటి దొంగలు మింగకూడదని ఆలోచనతో పరిపాలన చేస్తూ ఉన్నాం. ప్రతి సంక్షేమ పథకం గ్రౌండ్ లెవెల్ నుంచి మా పేదవారికి అందుతూ ఉన్నాయి. మా పైసలు వృధా అవటంలా ఈ రాష్ట్రంలో ఎస్సీలే కాదు, ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ పేదల పక్షపాతమైన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడతాం. ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టా చంద్రబాబు, దొంగను ఎవరు నమ్మరు గాక నమ్మరు. ఎట్రాసిటీ చట్టాన్ని అపహాస్యం చేసింది చంద్రబాబు. ఆ చట్టం ఉందో లేదో లేకుండా చేసి దాన్ని నీరుగార్చింది చంద్రబాబు. మేము ఈ రాష్ట్రంలో ఎస్సీ చట్టాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయిస్తుంది. మేము మంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ వేసాం. బ్రహ్మాండం వంటి వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడైనా అట్రాసిటీ జరిగితే న్యాయమైనటువంటి కేసు ఎక్కడా నీరుగారదని కార్చకూడదని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా ఫేక్ కేసెస్ కూడా ఎవరన్నా ఇన్వాల్వ్ అయితే పెట్టొద్దని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చట్టాలను బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చట్టాలను వాళ్ళ చుట్టాల్లాగా వాడుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడిది. అందుకనే నేను ఈరోజు చూసా, ఇదిగో ఈ పాంప్లెట్ ఉంది కదా తెలుగుదేశం పాంప్లెట్, దీంట్లో చూసా మేము దళిత పక్షపాతులము, మాది దళిత పక్షపాత ప్రభుత్వం. ఎవరు ఏమనుకున్నా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు
దళిత పక్షపాతి, బహుజన పక్షపాతి, మైనారిటీ పక్షపాతి, గిరిజన పక్షపాతి. మాకెక్కడ ఇదిగో ఈ రాష్ట్రంలో సంస్థాగత ఈ కులం వాళ్ళని రెచ్చగొట్టి ఆ కులం వాళ్ళని కొట్టిస్తాం, ఈ కులాన్ని విడగొట్టి ఆ కులం మీద దాడులు చేయించింది చంద్రబాబు. కారంచేడు దగ్గర నుంచి, పదిరికుప్పం దగ్గర నుంచి ప్రతి ఇన్సిడెంట్ చంద్రబాబు యొక్క హస్తం ఉంది. కానీ మేము అట్లా కాదే, ఇండివిజువల్గా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరుగుతాయి, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అయ్యే తీరు జగన్మోహన్ రెడ్డి గారిది రాజ్యాంగబద్ధంగా ఉంటుందే తప్ప అక్కడ నీవాడ నావాడ అని చూసే పరిస్థితి. చివరికి మా పార్టీ వాళ్ళ వాళ్ళమైనా శిక్ష పడాల్సిందనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వం మాది, దాని గురించి రెండవ ఆలోచన లేనే లేదు. పేరుకుపోవటం ఎప్పటి నుంచి రాలా, దారి చూపించింది ఆయన. మేము వచ్చిన తర్వాత ఎప్పుడు కేసు అప్పుడు కేసు పెట్టిస్తూ ఉన్నాం, కాంపెన్సేషన్ ఇస్తూ ఉన్నాం, ఆదుకుంటా ఉన్నాం, ఈ కేసుల మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, ఈ కేసుల్లో ఎవరు బాధ్యులు కాకూడదని ఆలోచనతోనే ఉన్నాం. చట్టాన్ని ఎప్పుడు మేము దగ్గరకు తీసుకొని ఏదో ఒక ప్రత్యేకమైన ఆలోచనతో చేయటం, చట్టాన్ని గౌరవప్రదంగా ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనతోనే మేము ఉన్నాం. కాబట్టి చంద్రబాబు కుయుక్తులు అనేకం చెప్తూ ఉంటారు, అనేక మాట్లాడిస్తాం, పెయిడ్ యాక్ట్స్తో చంద్రబాబు మాట్లాడిస్తాం, తీరు చూస్తూ ఉంటే ఇంతకన్నా రాజకీయాల్లో ఎవరికి అవసరం? చంద్రబాబుకి ఇలాంటి లాలూచీలు అవసరం. థ్యాంక్ యూ.